నేను కొంచెం నూలు పప్పు తీసుకున్నాను, నూలు గుండె చేస్తాను. దీనిలో ఉప్పు కారం అది కలుపుకుని అన్నట్లో కలుపుకుంటే బాగుంటుంది నూలు పొడి. పక్కన ఏమైనా పులుసు అవి పెట్టుకుని తింటే బాగుంటుంది. నూలు పప్పు వేయిస్తాను. దీన్నేమో మిక్సీ చేసుకుని కారం అది కలుపుకుందాం. మిక్సీ చేసిన పొడిలో చిటికెడు ఇంగు వేద్దాం. కారం నిండా 3 స్పూన్లు కారం వేసాను. నిండా 2 చెంచాలు సాల్ట్ వేసాను. ఇవన్నీ కలుపుదాం. ఇవన్నీ కలపాలి బాగా. బాగా కలిపాను, టేస్ట్ చూస్తున్నా కరెక్ట్ సరిపోయే. మీరు కూడా మీకు తగినంత ఉప్పు కారం మీరు తినేటట్టు వేసుకుని కలుపుకోండి. ఇది నూలు పొడి. ఇది సీసాలో పోసుకుంటే నెల నాడు వాడుకోవచ్చు. అన్నంలో వేసుకుని కలుపుకుంటే నూనె వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కానీ మీకు నచ్చి చేసుకుని నాకు లైక్ కొట్టి ఇంకేముందమ్మా చేయడానికి సబ్స్క్రైబ్.